श्री रामा जय रामा रघुरामा। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्री रामाय नमः। वात्सल्यात् अभयप्रदानकरणात् आर्तार्ति निर्वापणात् ऐश्वर्यात् अघशोषणात् अगणितश्रेयःपदप्रापणात् सेव्यश्रीपतिरेक एव भजतां संत्यत्र षट्साक्षिणः प्रह्लादश्च विभीषणश्च करिराट पांचाल्यहल्याध्रुवः। नमो वेंकटेशाय। भक्त महाजनुलारा, लोकंलो ఒక్కొక్కరికీ ఒక్కొక్క అవసరం, ఒక్కొక్క రిక్వైర్మెంట్, ఒక్కొక్క అభిప్రాయం, అభిరుచి ఉంటుంది. నన్ను లాలనగా ప్రేమగా ఆదరించేవాడు నాకు కావాలి అని అనిపిస్తే వారందరికీ మన శ్రీపతే శరణ్యము. ఆ శ్రీహరిని ఆశ్రయించిన వారందరికీ కూడా తప్పనిసరిగా అంత ఆదరణ దొరుకుతుంది. మీకు కావాలంటే ఉదాహరణ ప్రహ్లాదుడు అని చెప్తున్నారు. కాదండి, నాకు వెన్నుదన్నుగా ఉండాలి, నాకు ధైర్యం చెప్పాలి, నాకు అభయం ఇవ్వాలి అని ఎవరైనా కోరుకుంటే దానికి కూడా మన శ్రీహరే. అక్కడ కూడా ఒక సాక్షి ఉన్నాడట. ఏమని? అన్యథా శరణం నాస్తి అని శరణు వేడినటువంటి ఆ విభీషణుని భక్తి శ్రద్ధలకు మెచ్చి స్వామి అభయాన్ని ప్రసాదించాడు. ఈ విషయంలో ముఖ్య సాక్షి విభీషణుడు, రెండవవాడు. మరి నేను అన్నీ ఉన్నా ఏదో వెలితితో, ఎవరికీ చెప్పుకోలేని బాధతో, ఎవరు తీర్చలేనంత సమస్యతో సతమతం అయిపోతున్నాను అని అంటామా? ఆర్తుని యొక్క ఆర్తిని నిర్వాపణం చేయడంలో, తుడిచివేయడంలో సర్వసమర్థుడైన వాడు శ్రీహరి. ఆర్తార్తి నిర్వాపణాతు ఇక్కడ ఉదాహరణ ఎవరైనా ఉన్నారా అంటే ఓ నిలువెత్తు సాక్షి గజేంద్రుడు. మరి నాకు అన్నీ ఉన్నా మానధనం అనేది పరమప్రధానం, కనుక నాకు దానిని పరిపూర్ణంగా ప్రసాదించేవాడు కావాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఎవరైనా అడిగితే దానికి వేరెవరో వద్దు, మన శ్రీహరే శరణ్యము ఐశ్వర్యాదు అని చెప్తున్నాడు. పరిపూర్ణమైనటువంటి సౌభాగ్యవతికి మానధనాన్ని ప్రసాదించేటటువంటి ఒకనొక మహనీయ మూర్తి ఇక్కడ నిలువెత్తు సాక్షి. పాంచాలి అని అన్నారు ఐదుగురు మహావీరులు భర్తలుగా ఉన్న సందర్భంలో కూడా, వారి వల్ల కూడా కాని సందర్భంలో మనస్వామి రక్షించాడు శ్రీహరి శ్రీపతి. అలా కాదండి, ఇంకొక కోణంలో ఇంకొకరి వెర్షన్ అంటారు కదా వైఖరి, ఇలా ఉండవచ్చు. నాకు నిలాప నిందలు, అపకీర్తి, ఎంత చేసినా సరే నేను అనుకున్న దానికి ప్రయోజనం పొందలేకపోవడం, ఇలాంటి బాధలతో ఉన్నానండి, నన్ను ఏ మంత్రం జపం చేయమంటారు, ఎవరిని కొలవమంటారు అని అడిగితే అక్కడ కూడా మన శ్రీహరే అఘశోషణాతు అని చెప్తున్నారు. ఇక్కడ ఉదాహరణం అహల్య, అహల్యామాత. ఆ తరువాత నాకు ఉచ్చస్థితి కావాలండి, మంచి పొజిషన్లో నేను సెటిల్ అవ్వాలంటే నన్ను ఏ దేవతని కొలవమంటారు అని ఎవరైనా అడుగుతారనుకోండి, అగణిత శ్రేయపద ప్రాపణాతు లోకంలో ఎవరూ లెక్కించలేనంత ఊహించలేనంతటి ఉత్తమ పదాన్ని ఇవ్వడంలో మన శ్రీహరికి మన శ్రీవారే సాటి, శ్రీహరే సాటి అన్నమాట. కనుక అగణిత శ్రేయపద ప్రాపణము అనేటటువంటి అంశంలో ఉదాహరణం ఎవరండి అంటే ధ్రువుడు అని అన్నారన్నమాట. కనుక భజతాం, సేవించేటటువంటి వారికి ఏ దేవతకి మొక్కాలి అని అనుకున్నప్పుడు సేవ్య శ్రీపతి ఏక ఏవ అని అన్నారన్నమాట. ఆ శ్రీపతి ఒక్కడే పరమప్రధానంగా సేవ్యుడు. అతడిని సేవిస్తే నీకు ఏ విధమైనటువంటి అంశాన్నైనా ఏ బాధనైనా తీర్చి నీ కోరికను నెరవేరుస్తాడు అని చెప్తారు పెద్దలు. కనుక ఈ సాక్షులు ఆరుగురు ఆరు కోణాల్లో ఆ శ్రీపతి యొక్క వైశిష్ట్యాన్ని ప్రతిఫలింపచేస్తుంటే మనకి ఏ ఒక్కదానితోనూ సరిపెట్టుకునే మనస్తత్వం కాదు కూడా, ఆరు కావాలి. కనుక అలాంటి సత్ఫలితాన్ని ఇవ్వడం కోసం నిట్ట నిలువుగా, అంటే
నిలువు కాళ్ల మీద నిలబడి లోకాన్ని అనుగ్రహిస్తున్నటువంటి ఆ శ్రీహరి శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడు మన యందు పరిపూర్ణమైనటువంటి దయ చూపించి లోకంలో సకల జనులు సుఖశాంతులతో హాయిగా వర్ధిల్లాలి అని అనేక సత్ఫలితాలు పొందాలి అని ఏ ఒక్క దుష్ఫలితము వారి దరి చేరకూడదు అని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలకులు ఒక మంచి సంకల్పంతో శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణం ప్రవచన కార్యక్రమాల్ని నిర్వహించాలి అని తలపెట్టి మనం గత చాలా కాలంగా ఈ అంశాన్ని వివరించుకుంటూ ఉన్నాం. ఈ బాలకాండ సకల సంపత్ప్రదం అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. దీనిని పెద్దలు ఉపదేశం చేసిన విధంగా 16 భాగాలుగా విభాగం చేసుకుని 9 భాగాలను పూర్తి చేసుకుని 10వ భాగం తాలూకు అఖండ పారాయణాన్ని మనం ఇప్పుడు జరుపుకోబోతున్నాం. ఈనాటి అఖండ పారాయణలో వచ్చేటటువంటి 2 ప్రధానములైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చే అంశాలు, లోకంలో ఏ కన్న తల్లికి కడుపు కోత ఉండకూడదు, లోకంలో ఏ ఇల్లాలికి ఏ విధమైనటువంటి భర్తతో దూరమైపోయి దుర్భరమైనటువంటి జీవనాన్ని అనుభవించడం అనేది ఉండకూడదు అనేటటువంటి 2 ప్రధానములైనటువంటి సంకల్పాలతోటి ఈ పారాయణం జరగబోతోంది. కనుక ఏ తల్లికి కడుపు కోత ఉండకూడదు అంటే ఆ పిల్లలు చక్కగా అభివృద్ధితో ఉన్నప్పుడే కదా. ఏ ఇల్లాలికి భర్తతో దూరం అవ్వడం అనేది ఉండకూడదు అంటే ఆ భర్తకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, తన పట్ల అనురాగం కలగడం, ఇవన్నీ అర్థం కదా. దీని వెనుక దాగి ఉన్నటువంటి కథ అహల్యా గౌతముల వల్ల ఆ శతానందుడు ఎంత కుమిలిపోయాడో. కనుక లోకంలో ఏ తల్లిదండ్రుల విషయంలోనూ ఆ పిల్లలకి ఏ విధమైనటువంటి అగచాట్లు, కష్టాలు, బాధలు కలగకూడదు అని మనం ఈ ఘట్టాన్ని పారాయణం చేసుకునే ముందు ఆ సంకల్పం చేసుకుని, భగవంతుడా, నాకు నా వారికి కూడా పరిపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యాన్ని, పరిపూర్ణమైనటువంటి దాంపత్య సుఖాన్ని, చెప్పలేనంతటి సంతానాభివృద్ధిని మంచిగా కలిగించి మమ్మల్ని అనుగ్రహించి రక్షించవా అని మన సంకల్పం ఉండాలి అన్నమాట. ఇది ఇలా కలగాలి అంటే ఇంత విలువైనటువంటి ఈ మంత్రాల్ని మనం చదువుకుని ఆ చింతామణి లాంటి వాటి ద్వారా అంతటి మంత్రసిద్ధిని, అభీష్ట సిద్ధిని పొందాలి అంటే ఆ భగవంతుడు మనకి వశమవ్వాలి. భగవంతుడు వశమవ్వాలి అంటే ఏమి దారి? త్యాగరాజస్వామి వారు చెప్తున్నారు, ఏమి లేదయ్యా, చాలా సులువైనటువంటి ఒక మంచి ఉపాయం. భగవంతుణ్ణి ఇష్టంగా సేవించేవారు భాగవతులు. ఆ భాగవతులకు కనుక నువ్వు ఒక్కసారి మనసారా 12 నమస్కారాలు చేసుకున్నట్లయితే అంతే నీకు ఆ భగవంతుడు వశమైపోతాడు అని చెప్తారన్నమాట. యామాస్థాయ సమస్తమస్తకమణి కుర్వంతి యం స్వే వశే అని అంటారు. ఏ పరిపూర్ణమైనటువంటి భక్తిని నువ్వు మనస్సులో పెట్టుకోగలిగేవో అందరి మస్తకములకు శిరోమణిలా ఉండేటటువంటి ఆ స్వామి నీకు వశమైపోతాడు అని. కనుక భాగవత సేవ చాలా మిక్కిలి ముఖ్యమైనది, అది భగవంతుని అనుగ్రహాన్ని మనకు సులువుగా అందిస్తుంది అని చెప్తున్నారు త్యాగరాజస్వామి వారు. గమనించండి ఎంత అద్భుతమైన మాటో. చాలాసార్లు విన్నా దీని అంతరార్థం గమనిస్తే మనస్సు పులకించిపోతుంది. ఏమనంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని మొదలు పెడుతూ ఆ భాగవతులే లోకంలో మహానుభావులు, విద్య, వినయం, ఐశ్వర్యం, బలం ఇవేమి పరిపాలనం, అధికారం లెక్కకు రావు, ఆ భగవదనుగ్రహం కనుక పొందగలిగితే వారు మహానుభావులు అని అంటున్నారు, అలాంటి వారందరికీ వందనములు అని చెప్తూ చందురు అనుపల్లవిగా ఉన్న మాట, చందురు వర్ణుని అందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందము అనుభవించువారు అని చెప్తున్నారు అన్నమాట. అంటే నిండు పున్నమి వెన్నెల లాంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ స్వామి ముఖారవిందాన్ని హృదయారవిందంలో ప్రతిష్ట చేసుకుని నిత్యం ఆరాధించేటటువంటి యోగులు, భాగవతులు, వారు మహానుభావులు, వారికి నా వందనము అని అంటున్నారు. తరువాతి మాట, సామగానలోలుని యొక్క మనసిజ లావణ్యము చేత ధన్యులైన మూర్ధన్యులు ఎందరో మహానుభావులు అని అంటున్నారు. వేదములు అంటే ఆ పరమాత్మకు మిక్కిలి ప్రీతి. కనుక కొందరు ఆ వేదోచ్చారణంతో ఆ పరమాత్మను సాక్షాత్కరించుకుని ఎంతటి మన్మథుని మించిన అందమో ఆ అందాన్ని మనస్సులో నింపుకుని తరించినటువంటి మూర్ధన్యులు, ఉత్తములు, ఆ మహానుభావులకి వందనము నమస్కారం చేసుకోమంటున్నారు. ఆ తరువాత చెప్తున్నారు, మానసమనేటటువంటి వనచరవరము యొక్క సంచారము నిలిపి అని అన్నారు. ఈ మనస్సు ఒక చెప్పలేని, అదుపు చేయలేనటువంటి ఒకనొక కోతి అట. ఈ కోతి యొక్క వనచరము అని అన్నారు, మామూలు వనచరం కాదు, వనచర వరము ఇది అనక
లెక్కలేనంత పొగరబోతుగా ఉండేటటువంటి విచ్చలవిడిగా ఉండేటటువంటి ఈ కోతి యొక్క కుప్పుగంతులను కుప్పిగంతులను నిలిపి మూర్తిబాగుగా పొడగనే వారు ఎందరో మహానుభావులు అని అంటున్నారు. ఆ దివ్యమంగళ స్వరూపమును చూసేటటువంటి ఆ మహనీయులు మహానుభావులు వారికి నా వందనము. తరువాతి మాట, సరగుణ పాదములకు స్వాంతము అనే సరోజమును సమర్పణము చేయువారు ఎందరో మహానుభావులు అని అంటున్నారు. అంటే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే, అంటే మెలకువ వచ్చినది లగాయతో నిద్రపోయేంత వరకు అన్నమాట. సరగుణ అంటే తొందరగా, మళ్ళీ రిపీటెడ్లీ అని కూడా మాటి మాటికి ఆ స్వామి యొక్క పాదముల దగ్గర స్వాంతము అంటే హృదయారవిందము అనేటటువంటి ఈ సరోజాన్ని, ఈ హృదయ కమలాన్ని సమర్పణం చేసి తరించేటటువంటి వారు కదా మహానుభావులు, వారికి వందనము అని అంటున్నారు. తర్వాతి మాట, శ్రీహరి యొక్క గుణములు అనేటటువంటి మణిమయ సరములు, రకరకాల మణులు పొదిగినటువంటి హారములతో అలంకరింపబడినటువంటి కంఠములు కలిగినటువంటి ఆ భక్తాగ్రేసరులు మహానుభావులు, వారికి వందనము అని అంటున్నారు. అలా గళముందు ఆ శ్రీహరి యొక్క గుణములు అనేటటువంటి మణులు పొదిగినటువంటి హారములను ధరించి ఆ భక్తకోటులు ఇలాలో, అంటే ఈ భూమి మీద ఈ బొందితో ఈ శరీరం ఉండగా వివేకంతో తెలివితో చెలిమితో అందరితో సఖ్యం పెట్టుకుని ఎవరి పట్ల ద్వేషం లేకుండా అందరి పట్ల కరుణ కలిగి దయతో జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువారట వారు, అంటే అమృతంలాగా చల్లని చూపులతో ఆ భాగవతులు లోకాన్ని అనుగ్రహించి రక్షిస్తూ ఉంటారు వారు మహానుభావులు, వారికి నా వందనము అని అంటారు. ఆ తర్వాత చెప్తారు, హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనులు చూచుచును చూచుచును అని ఉంది. అంటే ఆ పరమాత్మ స్వామి ఎంత నడక సౌందర్యమో ఒక్క మాటలో చెప్పడానికి లేదట, చాలా అద్భుతంగా చెప్తారు. కనుక వయ్యాల అంతటి సౌందర్యంతో అంతటి సొగసులతో నడుస్తూ ఉండేటటువంటి సరసుడైనటువంటి ఆ పరమాత్మను సదా ఎల్లప్పుడూ కళ్ళెదురుగా చూచుచు, అంటే వారి భక్తితో శరీరం పులకించిపోతూ ఉంటే పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ఆ ఆనందంలో అలా మునిగి ఉన్నటువంటి ఆ మహానుభావులు వందనీయులు, వారికి నా నమస్కారము అని అంటున్నారు. పరమ భాగవతులైనటువంటి మౌనులు ఎవరైతే ఉన్నారో, అంతేకాదండి ఇంకా చంద్రుడు, సూర్యుడు, సనకుడు, సనందనుడు, దిగీషులు, సురులు, కింపురుషులు, కనకకశిపు అంటే హిరణ్యకశిపు, హిరణ్యకశిపు సుతుడు అంటే ప్రహ్లాదుడు, మరియు నారదుడు, తుంబురుడు, పవనసోను స్వామి హనుమ, బాలచంద్రధరుడు అంటే చంద్రశేఖరుడు, శ్రీశుకుల వారు, సరోజభవ అంటే బ్రహ్మగారు చతుర్ముఖుడు, భూసుర వరులు బ్రాహ్మణోత్తములు వేదాలను బలించేటటువంటి మహానుభావులు, వీరందరూ కూడా పరమ పావనులు, వీరు ఘనులు, వీరు శాశ్వతులు. ఇలాంటి వారు కమలభవ సుఖమును, అంటే కమలభవ అంటే బ్రహ్మ, సుఖము అంటే ఆనందం, ఆ బ్రహ్మానందాన్ని సదానుభవులు నిరంతరం అనుభవిస్తూ ఉంటారు. కనుక ఆ మహానుభావులకి నమస్కారం చేస్తే భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని చెప్తున్నారు. కనుక నీ మేను నామ వైభవంబులను, నీ పరాక్రమ ధైర్యములను, శాంతమానసమును, నీవులను అని మొదలుపెట్టి స్వామి నీ దివ్యమంగళ స్వరూపమా, నీ గుణమా, నీ నామమా ఎంతెంత అద్భుతమైనది. కనుక వీటిని తలుచుకుంటూ, వీటిని మనస్సులో ధ్యానిస్తూ, వీటిని ఉచ్చరిస్తూ, వచన సత్యమును రఘువీర నీయడ సద్భక్తియు, నీ యందు పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న సందర్భంలో ఏ రకమైనటువంటి దుర్మతాలు అన్నీ కూడా అన్నీ చెరిగిపోతాయి, ఏ దోషాలు పాపాలు తాపాలు దగ్గరకి చేరవు. ఆ సందర్భంలో సంతసంబునను గుణ భజనానంద కీర్తనము సేయువారు అన్నారన్నమాట. ఏ బాధలు లేకుండా సంతోషంగా నీ గుణనామ సంకీర్తనం చేసేటటువంటి వారు మహానుభావులు, వారికి నమస్కారము అని అంటున్నారు. తరువాతి మాట, భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను అని మొదలుపెట్టి లోకంలో రకరకాల విద్యలున్నాయి. కొందరు కొందరు ఒక్కొక్క విద్యలో నిష్ణాతులు అయి ఉండొచ్చు. ఏ విద్యలు తెలియనటువంటి వారు అన్ని విద్యలలోనూ గూఢంగా రహస్యంగా దాగి ఉన్నటువంటి ఈ నీ దివ్యమైనటువంటి తత్వాన్ని ఎవరైతే భావించగలుగుతారో, మరి ఒక మాట, 33 కోట్ల మంది దేవతల యొక్క అంతరంగమేదో అది తెలుసుకుని మసులుకుని వారి అనుగ్రహాన్ని పొందాలి అని తాపత్రయపడే కంటే కూడా
నీ దివ్యతత్వాన్ని ఆరాధించేవారు భావములను ఎరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే ఇదంతా మనస్సులో పెట్టుకుని నీయందు భక్తి శ్రద్ధలతో భావంగాని రాగం గాని లయగాని శృతి ఎక్కడ తప్పకుండా పాడేటటువంటి వారు వారు చిరాయువులు అంటారు. వారే కదా వీరంతా ఈ గాన గంధర్వులు, ఈ మహనీయులు. కనుక సౌఖ్యముచే చిరాయువులు కలిగి నిరవధి సుఖాత్ములై వారి ఆనంద పారవశ్యానికి హద్దే లేదట. అలాంటి వారంతా కూడా త్యాగరాజస్వామి వారికి ఆప్తులు అట. కనుక త్యాగరాజాప్తులైనటువంటి వారెందరో మహానుభావులు, వారందరికీ నా నమస్కారము అని అంటున్నారు. ఆఖరి మాట, ప్రేమ ముప్పిరిగొను వేళ నామము తలచేవారు మనస్సులో బాగా సంతోషం కలిగితే వెంటనే శ్రీరామ 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 అని అనాలనిపించేటటువంటి భక్తి నిండినటువంటి మహానుభావులు, వారిలో మొట్టమొదటి వాడను నేను స్వామి, రామభక్తుడనైన నేను త్యాగరాజును, నా చేత నుతింపబడేటటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని కొలిచేవారందరో మహానుభావులు, వారికి నా నమస్కారము అని అంటారు. ఈ విధంగా భాగవతులకు 12 సార్లు నమస్కారం చేసుకుని ఆ భగవంతుని యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని మనం పొంది అతి విలువైనటువంటి ఈ భాగాన్ని మనం పారాయణం చేసుకుందాం. ఈనాటి ఈ విలువైనటువంటి గానాన్ని అందించేటటువంటి మహనీయులు డాక్టర్ కొల్లూరు వందన బృందం గారు, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు. వారు ఈ గానాన్ని ఆలపిస్తారు. మనందరం భక్తిగా విందాం. Bye.
చరవర సంచారముని మూర్తి బాగువ పొడగనే వారెందరో మహాను భావులు పపమరి పపమరి పాపమరి పని పమ పపమరి గగరి సని ఎందరో మహాను భావులు సరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమ పణము చేయువారెందరో మహాను భావులు ససని పరి సని పరి సని పమ పని సరి గరి సరి మప కని స పవ మరి మపని ప సని పరి సని పరి సని పమరి గరి సని ఎందరో మహాను భావులు పతిత పావనుడని మార్గమగు నిజ మార్గముతోను పాడుచును సల్లాపముతో స్వరలయాది రాగములు తెలియువారెందరో మహాను భావులు మమ పరిరి గరి సని పని సరిరి గరి సరి మప పని సరి రి మపని మపని సరి గరి పపమరి గరి సని ఎందరో మహాను భావులు హరి గుణమణిమయ సరములు గణమున శోభిల్లు భక్త కోటులిలను తెలివితో చెలిమితో కరుణ కలిగి జగమెల్లను సుధా దృష్టి చే రోజు వారెందరో మహాను భావులు పని సమాడి మపని మపని పమరి గరి సని గరి సని పని సరి మరి మప ని మపని సరి గరి సని పని పమరి పమ పరి గరి సని ఎందరో హొయలు మీర నడలు మల్గు సరసుని సదా కనుల చూచు చును పులక శరీరులై ఆనంద పయోధిని మగ్గులై ముఖం యశము గలవారెందరో మహాను భావులు రిమపని మపని రిమపని పమని రి గరి సని పమపని స పమపని సరి రి గరి సరి మపని పని మపని గరి సరి మప మప నిపని మపరి మపని మపని సరి రి గరి సని పమపని స త్రిగరి రి గరి సరి సరి సా పవన సూరు బాలచంద్రన శుభ సరోజ భవభూ సురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు కరకయందరో మహాను భావులు పరి మపరి మరి మప మపరి గరి గరి సని పని స పని స పాపరి గరి స పాప మరి మపని రి మపని సరి మపని పని సని స ని సరి రి రి గరి రి గరి రి గరి రి గరి సరి స సా ని పని సరి గరి రి స సని ని ప మరి మపని సా ని పామరి గరి సని సరి సా ని ఎందరో మహాను భావులు
క్రమ ధైర్యముల శాంత మానసము నీవులను వచన సత్యమును రఘువరని ఎడ సద్భక్తియు చరించక దుర్మతములను కల్ల చేసినట్టి నీ మదిరెరింగి సంతతమునను గుణభజనానంద కీర్తనము సేయువారెందరో గీతాదిశ్రుతి శాస్త్ర పురాణ పుమర్మములన్ శివాది షణ్మత మూల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావముల నెరిగి భావరాగలయాలి సౌఖ్యముచే చిరాయుముల్ కలిగి నిరవధి సుభాకులై త్యాగరాజాప్తులై నవరెందరో త్యాగరాజాప్తుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి నిజదాసులైన వారు కదా మహానుభావులు. అలాంటి భాగవతులకు నమస్కరించి మనం ఆ పెద్దల అనుగ్రహం వల్ల ఈనాటి కార్యక్రమానికి సంకల్పం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు శ్రీమద్ రామాయణం బాలకాండలో 45వ సర్గ నుంచి 49వ సర్గ వరకు 5 సర్గలు 133 శ్లోకాలు మనం పారాయణం చేసుకోబోతాం. ఎప్పటిలాగే ఆచార్యులు పలుకుతూ ఉంటే మనం దాన్ని అనుసరించి పలకగలుగుతాం. ఆ తరువాత మరొక ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు అహల్యాకృత శ్రీరామ స్తోత్రం. అధ్యాత్మ రామాయణంలో ఆ శాప విమోచనమైనటువంటి సందర్భంలో కడుపు నిండిపోగా ఆ అహల్య శ్రీరామచంద్రమూర్తిని స్తుతిస్తుంది. ఆ స్తోత్రం వింటే చాలు మన పాపాలు అన్నీ పోయి మనం కోరిన మనోరథాలని అన్నింటినీ మన రాముడు మనకి పరిపూర్ణంగా అందిస్తాడు. ఆ తరువాత పరిచయం ఉన్నట్లుగానే యోగ వాసిష్టం, ధన్వంతరి ధ్యానం ఈ మంత్రాలతో కలిపి 181 శ్లోకాలు ఈరోజు మనం పారాయణం చేసుకోబోతాం. మనమందరము భక్తి శ్రద్ధలతో దీనిని పాటించగలిగిన నాడు దీనివల్ల పరిపూర్ణమైనటువంటి ప్రయోజనం. అయోధ్యాపురి నుండి మిథిలా నగరికి చేరేటటువంటి ఆ ప్రయాణంలో మన రాముని యొక్క 13వ రోజు 14వ రోజు 2 మజిలీలు. ఇక్కడ ఒకదానిలో క్షీరసాగర మథనం, దితి తపస్సు వ్యవహారం, సప్త మరుత్తుల జననం ఇది కనిపిస్తుంది. ఆ తరువాతి వృత్తాంతంలో అంటే 14వ రోజు ఉదయం నుంచి సుమారుగా గౌతమముని ఆశ్రమానికి చేరడానికి మధ్యాహ్నం పట్టింది అంతవరకు సాగిన కథ, అహల్యా వృత్తాంతం ఇవి రెండు రెండికి రెండే అన్నట్లుగా అంతటి విలువైనటువంటి అంశాలు. దితి ఏ రకంగా అయితే ఒకడు పుట్టాలి అనుకుంటే ఇంతమంది మహనీయులు పుట్టారు, ఒకడు ఒకలా ఉండాలి అనుకుంటే ఇంతమంది లోకానికి అంతకీ ప్రాణభూతులయ్యారు అని సంతోషపడిందో, లోకంలో తల్లులందరూ పిల్లల విషయంలో అంతటి సంతోషాన్ని పొందాలని మనం సంకల్పించి మనకున్న అవకాశాన్ని బట్టి పఠనమో శ్రవణమో చేసి
ఈ లోకానికి అంతకీ శాశ్వతమైన ఈ ప్రయోజనాన్ని అందిద్దాం. ఆ తరువాతది అహల్యామాత విషయం. దాని గురించి ఈ మధ్యనే మనం చెప్పుకున్నాం కనుక మీకు అందరికీ బాగా గుర్తు ఉండనే ఉంటుంది. కనుక మనం ఇప్పుడు తయారుగా ఉండి అవధానంతో భక్తితో శ్రద్ధతో అందరం కలిసి శ్రీ గురుధ్యానం నుండి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు కలిసి పఠించి తదుపరి ఆచార్య ముఖత ఈ శ్లోకాల్ని పారాయణం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమే వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధిద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే పంచచత్వారింశ సర్గతః ఏకోన పంచాశ సర్గాంత శ్లోక పారాయణం కథా అహల్యా కృత శ్రీరామ స్తోత్ర పారాయణం శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిం
శ్రీ ఆంజనేయ ప్రార్థన యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం శ్రీరామాయణ ప్రార్థన వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన శ్రీరామ ప్రార్థన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్వాల్మీకి రామాయణే శ్రీమద్వాల్మీకి రామాయణే ఆది కావ్యే బాలకాండే పంచచత్వారింశ సర్గః విశ్వామిత్రవచ శ్రుత్వా రాఘవస్సహ లక్ష్మణః విస్మయం పరమంగత్వా విశ్వామిత్రమథాబ్రవీత్ అత్యద్భుతమిదం బ్రహ్మన్ కథితం పరమంత్వయా గంగావతరణం పుణ్యం సాగరస్యాపి పూరణం క్షణభూతేవ నౌరాత్రిః సంవృత్తేయం మహాతపః ఇమాం చింతయతః సర్వాం నిఖిలేన కథాంతవ తస్య సా శర్వరీ సర్వా సహ సౌమిత్రిణా తదా జగామ చింతయానస్య విశ్వామిత్ర కథాం శుభాం తతః ప్రభాతే విమలే విశ్వామిత్రం మహామునిం ఉవాచ రాఘవో వాక్యం కృతాన్నికమరిందమః గతా భగవతీ రాత్రిః శ్రోతవ్యం పరమం శ్రుతం తరామసరితాం శ్రేష్ఠాం పుణ్యాం త్రిపథగాం నదీం నౌరేషా హి సుఖాస్తీర్ణా ఋషీణాం పుణ్యకర్మణాం భగవంతమిహ ప్రాప్తం జ్ఞాత్వా త్వరితమాగత తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః సంతారం కారయామాస సర్షి సంఘస్స రాఘవః ఉత్తరం తీరమాసాద్య
సంపూజ్యర్షిగణం తదా గంగాకూలే నివిష్టాస్తే విశాలాం దదృశుః పురీం తతో మునివరస్తూర్ణం జగామసహ రాఘవః విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా అధరామో మహాప్రాజ్ఞః విశ్వామిత్రం మహామునిం పప్రచ్ఛ ప్రాంజలిర్భూత్వా విశాలాముత్తమాం పురీం కతరో రాజవంశోయం విశాలాయాం మహామునే శ్రోతుమిచ్ఛామి భద్రంతే పరం కౌతూహలం హి మే తస్య తద్వచనం శ్రుత్వా రామస్య మునిపుంగవః ఆఖ్యాతుం తత్సమారేభే విశాలస్య పురాతనం శ్రూయతాం రామచక్రస్య కథాం కథయతః శుభాం అస్మిన్ దేశే తు యద్వృత్తం తదపి శృణు రాఘవ పూర్వం కృతయుగే రామ దితే పుత్రా మహాబలాః అదితేశ్చ మహాభాగ వీర్యవంతః సుధార్మికాః తతస్తేషాం నరశ్రేష్ఠ బుద్ధిరాసీన్ మహాత్మనాం అమరా అజరాశ్చైవ కథం శ్యామ నిరామయాః ఏషాం చింతయతాం రామ బుద్ధిరాసీన్ మహాత్మనాం క్షీరోదమధనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్ర వై తతో నిశ్చిత్య మథనం యోక్త్రం కృత్వా చ వాసుకిం మంధానం మందరం కృత్వా మమంధురమితౌజసః అథ వర్షసహస్రేణ సదండః సకమండలుః పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాశ్చ సువర్చసః అప్సు నిర్మథనా దేవ రసాస్తస్మాద్వరా స్త్రియః ఉత్పేతుర్మనుజశ్రేష్ఠ తస్మాదప్సరసోభవన్ షష్ఠిః కోట్యోభవం స్తాసాం అప్సరాణాం సువర్చసాం
असंख्येयास्तु काकुत्स्थ असंख्येयास्तु काकुत्स्थ यास्तासां परिचारिकाः यास्तासां परिचारिकाः नतास्मप्रतिगृह्णन्ति नतास्मप्रतिगृह्णन्ति सर्वे ते देवदानवाः सर्वे ते देवदानवाः अप्रतिग्रहणादेव अप्रतिग्रहणादेव तेन साधारणा स्मृताः तेन साधारणा स्मृताः वरुणस्य ततः कन्या वरुणस्य ततः कन्या वारुणी रघुनन्दना वारुणी रघुनन्दना उत्पपात महाभागा उत्पपात महाभागा मार्गमाणा परिग्रहम् मार्गमाणा परिग्रहम् दितेः पुत्रा नताम् रामा दितेः पुत्रा नताम् रामा जगृहुर्वरुणात्मजाम् जगृहुर्वरुणात्मजाम् अदितेस्तु सुता वीरा अदितेस्तु सुता वीरा जगृहुस्तामनिन्दिताम् जगृहुस्तामनिन्दिताम् असुरास्तेन दैतेयाः असुरास्तेन दैतेयाः असुरास्तेनादितेः सुताः सुरास्तेनादितेः सुताः हृष्टाः प्रमुदिताः चासन् हृष्टाः प्रमुदिताश्चासन् वारुणी ग्रहणात् सुराः वारुणी ग्रहणात् सुराः उच्चैश्रवाः यश्रेष्ठः उच्चैश्रवाः यश्रेष्ठः मणिरत्नम् च कौस्तुभम् मणिरत्नम् च कौस्तुभम् उदतिष्ठन् नरश्रेष्ठ उदतिष्ठन् नरश्रेष्ठ तथैवामृतमुत्तमम् अमृतमुत्तमम् अध तस्य कृते राम अध तस्य कृते राम महानासीत् कुलक्षयः महानासीत् कुलक्षयः अदितेस्तु ततः पुत्राः अदितेस्तु ततः पुत्राः दितेः पुत्रानसूदयन् दितेः पुत्रानसूदयन् एकतोऽभ्यागमन् सर्वे एकतोऽभ्यागमन् सर्वे यसुरा राक्षसैः सह यसुरा राक्षसैः सह युद्धमासीन् महाघोरम् युद्धमासीन् महाघोरम् वीरत्रैलोक्यमोहनम् वीरत्रैलोक्यमोहनम् यदाक्षयम् गतम् सर्वम् यदाक्षयम् गतम् सर्वम् तदा विष्णुर्महाबलः तदा विष्णुर्महाबलः अमृतम् सोऽहरत्तूर्णम् अमृतम् सोऽहरत्तूर्णम् मायामास्थाय मोहिनीम् मायामास्थाय मोहिनीम् एगताभिमुखम् विष्णुम् एगताभिमुखम् विष्णुम् अक्षयम् पुरुषोत्तमम् अक्षयम् पुरुषोत्तमम् सम्पिष्टास्ते तदा युद्धे सम्पिष्टास्ते तदा युद्धे विष्णुना प्रभविष्णुना विष्णुना प्रभविष्णुना अदितेरात्मजा वीराः अदितेरात्मजा वीराः दितेः पुत्रान् निजघ्निरे दितेः पुत्रान् निजघ्निरे तस्मिन् युद्धे महाघोरे तस्मिन् युद्धे महाघोरे दैतेयादित्ययोर्भृशम् दैतेयादित्ययोर्भृशम् निहत्यदिति पुत्रांश्च निहत्यदिति पुत्रांश्च राज्यं प्राप्य पुरन्दरः राज्यं प्राप्य पुरन्दरः शशासमुदितो लोकान् शशासमुदितो लोकान् सर्षि सङ्घान् सचारणान् सर्षि सङ्घान् सचारणान् इत्यार्षे इत्यार्षे श्रीमद्वाल्मीकि रामायणे वाल्मीकि रामायणे आदिकाव्ये आदिकाव्ये बालकाण्डे बालकाण्डे पञ्चचत्वारिंशः सर्गः पञ्चचत्वारिंशः सर्गः अथ श्रीमद्वाल्मीकि रामायणे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये आदिकाव्ये बा
बालकांडे बालकांडे षट्चत्वारिंशत् सर्गः षट्चत्वारिंशत् सर्गः हतेषु तेषु पुत्रेषु हतेषु तेषु पुत्रेषु दितिः परमदुःखिता दितिः परमदुःखिता मारीचं काश्यपं राम मारीचं काश्यपं राम भर्तारमिदमब्रवीत् भर्तारमिदमब्रवीत् हतपुत्रास्मि भगवन् पुत्रास्मि भगवन् तव पुत्रैर्महाबलैः तव पुत्रैर्महाबलैः शक्रहन्तारमिच्छामि शक्रहन्तारमिच्छामि पुत्रं दीर्घतपोर्जितम् पुत्रं दीर्घतपोर्जितम् साहं तपश्चरिष्यामि साहं तपश्चरिष्यामि गर्भं मे दातुमर्हसि गर्भं मे दातुमर्हसि ईश्वरं शक्रहन्तारम् ईश्वरं शक्रहन्तारम् त्वमनुज्ञातुमर्हसि त्वमनुज्ञातुमर्हसि तस्यास्तद्वचनं श्रुत्वा तस्यास्तद्वचनं श्रुत्वा मारीचः काश्यपस्तदा मारीचः काश्यपस्तदा प्रत्युवाच महातेजाः प्रत्युवाच महातेजाः दितिं परमदुःखिताम् दितिं परमदुःखिताम् एवं भवतु भद्रन्ते एवं भवतु भद्रन्ते शुचिर्भवतपोधने शुचिर्भवतपोधने जनयिष्यसि पुत्रं त्वं जनयिष्यसि पुत्रं त्वं शक्रहन्तारमाहवे शक्रहन्तारमाहवे पूर्णे वर्षसहस्रे तु पूर्णे वर्षसहस्रे तु शुचिर्यदि भविष्यसि शुचिर्यदि भविष्यसि पुत्रं त्रैलोक्यभर्तारम् पुत्रं त्रैलोक्यभर्तारम् मत्तस्त्वं जनयिष्यसि मत्तस्त्वं जनयिष्यसि एवमुक्त्वा महातेजाः एवमुक्त्वा महातेजाः पाणिना सममार्जताम् पाणिना सममार्जताम् समालभ्य ततः स्वस्ति समालभ्य ततः स्वस्ति इत्युक्त्वा स तपसेययौ इत्युक्त्वा स तपसेययौ गते तस्मिन् नरश्रेष्ठ गते तस्मिन् नरश्रेष्ठ दितिः परमहर्षिता दितिः परमहर्षिता कुशप्लवनमासाद्य कुशप्लवनमासाद्य तपस्तेपे सुदारुणम् तपस्तेपे सुदारुणम् तपस्तस्यां हि कुर्वन्त्याम् तपस्तस्यां हि कुर्वन्त्याम् परिचर्यां चकारः परिचर्यां चकारः सहस्राक्षो नरश्रेष्ठ सहस्राक्षो नरश्रेष्ठ परया गुणसम्पदा परया गुणसम्पदा अग्निं कुशान् काष्ठमपः अग्निं कुशान् काष्ठमपः फलं मूलं तथैव च फलं मूलं तथैव च न्यवेदयत् सहस्राक्षः न्यवेदयत् सहस्राक्षः यच्चान्यदपि काङ्क्षितम् यच्चान्यदपि काङ्क्षितम् गात्र संवहनैश्चैव गात्र संवहनैश्चैव श्रमापनयनैस्तथा श्रमापनयनैस्तथा शक्रः सर्वेषु कालेषु शक्रः सर्वेषु कालेषु दितिं परिचचारः दितिं परिचचारः अथ वर्षसहस्रे तु अथ वर्षसहस्रे तु दशोने रघुनन्दन दशोने रघुनन्दन दितिः परमसम्प्रीता दितिः परमसम्प्रीता सहस्राक्षमथाब्रवीत् सहस्राक्षमथाब्रवीत् याचितेन सुरश्रेष्ठ याचितेन सुरश्रेष्ठ तव पित्रा महात्मना तव पित्रा महात्मना वरो वर्षसहस्रान्ते वरो वर्षसहस्रान्ते
दत्तो मम सुतं प्रति दत्तो मम सुतं प्रति तपश्चरन्त्या वर्षाणि तपश्चरन्त्या वर्षाणि दशवीर्यवतां वरा दशवीर्यवतां वरा अवशिष्टानि भद्रन्ते अवशिष्टानि भद्रन्ते भ्रातरं द्रक्ष्यसे ततः भ्रातरं द्रक्ष्यसे ततः तमहं त्वत्कृते पुत्र तमहं त्वत्कृते पुत्र समाधास्ये जयोत्सुकम् समाधास्ये जयोत्सुकम् त्रैलोक्य विजयं पुत्र त्रैलोक्य विजयं पुत्र सह भोक्ष्यसि विज्वरः सह भोक्ष्यसि विज्वरः एव मुक्त्वा दितिश्चक्रम् एव मुक्त्वा दितिश्चक्रम् प्राप्ते मध्यं दिवाकरे प्राप्ते मध्यं दिवाकरे निद्रयापहृता देवी निद्रयापहृता देवी पादौ कृत्वा धशीर्षतः पादौ कृत्वा धशीर्षतः दृष्ट्वा तामशुचिं शक्रः दृष्ट्वा तामशुचिं शक्रः पादतः कृतमूर्ध्वजाम् पादतः कृतमूर्ध्वजाम् शिरस्थाने कृतौ पादौ शिरस्थाने कृतौ पादौ जहास च मुमोद च जहास च मुमोद च तस्याः शरीरविवरम् तस्याः शरीरविवरम् विवेश च पुरन्दरः विवेश च पुरन्दरः गर्भं च सप्तधारामा गर्भं च सप्तधारामा विभेद परमात्मवान् विभेद परमात्मवान् विद्यमानस्ततो गर्भः विद्यमानस्ततो गर्भः वज्रेण शतपर्वणा वज्रेण शतपर्वणा रुरोदसुस्वरं राम रुरोदसुस्वरं राम ततोदितिरबुध्यत ततोदितिरबुध्यत मारुदो मारुदश्चेति मारुदो मारुदश्चेति गर्भं शक्रोऽभ्यभाषत गर्भं शक्रोऽभ्यभाषत विभेद च महातेजाः विभेद च महातेजाः रुदन्तमपि वासवः रुदन्तमपि वासवः नहन्तव्यो न हन्तव्यः नहन्तव्यो न हन्तव्यः इत्येवं दितिरब्रवीत् इत्येवं दितिरब्रवीत् निष्पपात ततः शक्रः निष्पपात ततः शक्रः मातुर्वचन गौरवात् मातुर्वचन गौरवात् प्राञ्जलिर्वज्रसहितः प्राञ्जलिर्वज्रसहितः दितिं शक्रोऽभ्यभाषत दितिं शक्रोऽभ्यभाषत अशुचिर्देवि सुप्तासि अशुचिर्देवि सुप्तासि पादयोः कृतमूर्ध्वजा पादयोः कृतमूर्ध्वजा तदन्तरमहं लब्ध्वा तदन्तरमहं लब्ध्वा शक्रहन्तारमाहवे शक्रहन्तारमाहवे अभिदं सप्तधा देवी अभिदं सप्तधा देवी तन्मे त्वं क्षन्तुमर्हसि तन्मे त्वं क्षन्तुमर्हसि इत्यार्षे इत्यार्षे श्रीमद्वाल्मीकि रामायणे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये आदिकाव्ये बालकाण्डे बालकाण्डे षट्चत्वारिंशत् सर्गः षट्चत्वारिंशत् सर्गः अथ अथ श्रीमद्वाल्मीकि रामायणे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये आदिकाव्ये बालकाण्डे बालकाण्डे सप्तचत्वारिंशत् सर्गः सप्तचत्वारिंशत् सर्गः सप्तधातुकृते गर्भे सप्तधातुकृते गर्भे दितिः परमदुःखिता दितिः परमदुःखिता सहस्राक्षं दुराधर्षम् सहस्राक्षं दुराधर्षम् वाक्यं सानुनयाब्रवीत् वाक्यं सानुनयाब्रवीत् ममापराधात् गर्भोऽयं ममापराधात् गर्भोऽयं सप्तधा विफलीकृतः सप्तधा विफलीकृतः ना
नापराधोस्ति देवेश नापराधोस्ति देवेश तवात्र बलसूदना तवात्र बलसूदना प्रियन्तु कर्तुमिच्छामि प्रियन्तु कर्तुमिच्छामि मम गर्भ विपर्यये मम गर्भ विपर्यये मरुतां सप्त सप्तानां मरुतां सप्त सप्तानां स्थानपाला भवन्त्विमे स्थानपाला भवन्त्विमे वातस्कन्धा इमे सप्त वातस्कन्धा इमे सप्त चरन्तु दिवि पुत्रका चरन्तु दिवि पुत्रका मारुता इति विख्याताः मारुता इति विख्याताः दिव्यरूपा ममात्मजाः दिव्यरूपा ममात्मजाः ब्रह्मलोकं च रत्वेकः ब्रह्मलोकं च रत्वेकः इन्द्रलोकं तथा परः इन्द्रलोकं तथा परः दिवि वायुरिति ख्यातः दिवि वायुरिति ख्यातः तृतीयोऽपि महायशाः तृतीयोऽपि महायशाः चत्वारस्तु सुरश्रेष्ठ चत्वारस्तु सुरश्रेष्ठ दिशो वै तव शासनात् दिशो वै तव शासनात् सञ्चरिष्यन्तु भद्रन्ते सञ्चरिष्यन्तु भद्रन्ते देवभूता ममात्मजाः देवभूता ममात्मजाः त्वत्कृतेनैव नाम्ना च त्वत्कृतेनैव नाम्ना च मारुता इति विश्रुताः मारुता इति विश्रुताः तस्यास्तद्वचनं श्रुत्वा तस्यास्तद्वचनं श्रुत्वा सहस्राक्षः पुरन्दरः सहस्राक्षः पुरन्दरः उवाच प्राञ्जलिर्वाक्यम् उवाच प्राञ्जलिर्वाक्यम् दितिं बलनिषूदनः दितिं बलनिषूदनः सर्वमेतद्यथोक्तन्ते सर्वमेतद्यथोक्तन्ते भविष्यति न संशयः भविष्यति न संशयः विचरिष्यन्ति भद्रन्ते विचरिष्यन्ति भद्रन्ते देवभूतास्तवात्मजाः देवभूतास्तवात्मजाः एवन्तौ निश्चयं कृत्वा एवन्तौ निश्चयं कृत्वा माता पुत्रौ तपोवने माता पुत्रौ तपोवने जग्मतुस्त्रिदिवं राम जग्मतुस्त्रिदिवं राम कृतार्थाविति न श्रुतम् कृतार्थाविति न श्रुतम् एष देशः स काकुत्स्थ एष देशः स काकुत्स्थ महेन्द्राध्युषितः पुरा महेन्द्राध्युषितः पुरा दितिं यत्र तपःसिद्धाम् दितिं यत्र तपःसिद्धाम् एवं परिचचारसः एवं परिचचारसः इक्ष्वाकोस्तु नरव्याघ्र इक्ष्वाकोस्तु नरव्याघ्र पुत्रः परमधार्मिकः पुत्रः परमधार्मिकः अलम्बुसायामुत्पन्नः अलम्बुसायामुत्पन्नः विशाल इति विश्रुतः विशाल इति विश्रुतः तेन चासीदिह स्थाने तेन चासीदिह स्थाने विशालेति पुरीकृता विशालेति पुरीकृता विशालस्य सुतो राम विशालस्य सुतो राम हेमचन्द्रो महाबलः हेमचन्द्रो महाबलः सुचन्द्र इति विख्यातः सुचन्द्र इति विख्यातः हेमचन्द्रादनन्तरः हेमचन्द्रादनन्तरः सुचन्द्रतनयो राम सुचन्द्रतनयो राम धूम्राश्व इति विश्रुतः धूम्राश्व इति विश्रुतः धूम्राश्वतनयश्चापि धूम्राश्वतनयश्चापि सृञ्जयः समपद्यत सृञ्जयः समपद्यत सृञ्जयस्य सुतः श्रीमान् सृञ्जयस्य सुतः श्रीमान् सह देवः प्रतापवान् सह देवः प्रतापवान् कुशाश्वः सह देवस्य कुशाश्वः सह देवस्य पुत्रः परमधार्
धार्मिकः पुत्रः परम धार्मिकः कुशाश्वस्य महातेजः कुशाश्वस्य महातेजः सोमदत्तः प्रतापवान् सोमदत्तस्य पुत्रस्तु काकुत्स्थ इति विश्रुतः अस्य पुत्रो महातेजः सम्प्रत्येष पुरीमिमाम् आवसत्यमरप्रख्यः सुमतिर्नाम दुर्जयः इक्ष्वाकोस्तु प्रसादेन सर्वे वैशालिका नृपाः दीर्घायुषो महात्मानः वीर्यवन्तः सुधार्मिकाः इहाद्यरजनीं रामा सुखं वत्स्यामहे वयम् श्वप्रभाते नरश्रेष्ठ जनकं द्रष्टुमर्हसि सुमतिस्तु महातेजाः विश्वामित्रमुपागतम् श्रुत्वा नरवरश्रेष्ठः प्रत्युद्गच्छन् महायशाः पूजाञ्च परमां कृत्वा सोपाध्यायः स बान्धवः प्राञ्जलिः कुशलं पृष्ट्वा विश्वामित्रमथाब्रवीत् धन्योऽस्म्यनुगृहीतोऽस्मि यस्य मे विषयं मुनिः सम्प्राप्तो दर्शनं चैव नास्ति धन्यतरो मया इत्यार्षे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये बालकाण्डे सप्तचत्वारिंशः सर्गः अथ श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये बालकाण्डे अष्टचत्वारिंशः सर्गः पृष्ट्वा तु कुशलं तत्र परस्पर समागमे कथान्ते सुमतिर्वाक्यम् व्याजहार महामुनिम् इमौ कुमारौ भद्रन्ते देवतुल्यपराक्रमौ गजसिंहगतीवीरौ शार्दूलवृषभोपमौ पद्मपत्रविशालाक्षौ खड्गतूणीधनुर्धरौ अश्विनाविवरूपेण समुपस्थितयौवनौ यदृच्छयैव गां प्राप्तौ देवलोकादिवामरौ कथं
पद्भ्यामिह प्राप्तौ कथं पद्भ्यामिह प्राप्तौ किमर्थं कस्य वा मुने किमर्थं कस्य वा मुने भूषयन्ताविमं देशं भूषयन्ताविमं देशं चंद्रसूर्याविवाम्बरम् चंद्रसूर्याविवाम्बरम् परस्परस्य सदृशौ परस्परस्य सदृशौ प्रमाणेऽङ्गितचेष्टितैः प्रमाणेऽङ्गितचेष्टितैः किमर्थं च नरश्रेष्ठौ किमर्थं च नरश्रेष्ठौ संप्राप्तौ दुर्गमे पथि संप्राप्तौ दुर्गमे पथि परायुध वरायुधरौ वीरौ वरायुधरौ वीरौ श्रोतुमिच्छामि तत्त्वतः श्रोतुमिच्छामि तत्त्वतः तस्य तद्वचनं श्रुत्वा तस्य तद्वचनं श्रुत्वा यथा वृत्तं न्यवेदयत् यथा वृत्तं न्यवेदयत् सिद्धाश्रमनिवासं च सिद्धाश्रमनिवासं च राक्षसानां वधं तथा राक्षसानां वधं तथा विश्वामित्रवच श्रुत्वा विश्वामित्रवच श्रुत्वा राजा परमहर्षितः राजा परमहर्षितः अतिथि परमौ प्राप्तौ अतिथि परमौ प्राप्तौ पुत्रौ दशरथस्य तौ पुत्रौ दशरथस्य तौ पूजयामास विधिवत् पूजयामास विधिवत् सत्कारार्हौ महाबलौ सत्कारार्हौ महाबलौ ततः परमसत्कारम् ततः परमसत्कारम् सुमतेः प्राप्य राघवौ सुमतेः प्राप्य राघवौ उष्य तत्र निशामेकाम् उष्य तत्र निशामेकाम् जग्मतुर्मिथिलां ततः जग्मतुर्मिथिलां ततः तान् दृष्ट्वा मुनयः सर्वे तान् दृष्ट्वा मुनयः सर्वे जनकस्य पुरीं शुभाम् जनकस्य पुरीं शुभाम् साधु साध्विति शंसन्तः साधु साध्विति शंसन्तः मिथिलां समपूजयन् मिथिलां समपूजयन् मिथिलोपवने तत्र मिथिलोपवने तत्र आश्रमं दृश्य राघवः आश्रमं दृश्य राघवः पुराणं निर्जनं रम्यं पुराणं निर्जनं रम्यं पप्रच्छ मुनिपुङ्गवम् पप्रच्छ मुनिपुङ्गवम् श्रीमदाश्रम सङ्काशम् श्रीमदाश्रम सङ्काशम् किन्विदं मुनिवर्जितम् किन्विदं मुनिवर्जितम् श्रोतुमिच्छामि भगवन् श्रोतुमिच्छामि भगवन् कस्यायं पूर्वमाश्रमः कस्यायं पूर्वमाश्रमः तच्छ्रुत्वा राघवेणोक्तम् तच्छ्रुत्वा राघवेणोक्तम् वाक्यं वाक्यविशारदः वाक्यं वाक्यविशारदः प्रत्युवाच महातेजाः प्रत्युवाच महातेजाः विश्वामित्रो महामुनिः विश्वामित्रो महामुनिः हन्तते कथयिष्यामि हन्तते कथयिष्यामि शृणुतत्त्वेन राघव शृणुतत्त्वेन राघव यस्यैतदाश्रमपदम् यस्यैतदाश्रमपदम् शप्तं कोपान् महात्मना शप्तं कोपान् महात्मना गौतमस्य नरश्रेष्ठ गौतमस्य नरश्रेष्ठ पूर्वमासीन् महात्मनः पूर्वमासीन् महात्मनः आश्रमो दिव्यसङ्काशः आश्रमो दिव्यसङ्काशः सुरैरपि सुपूजितः सुरैरपि सुपूजितः सचेह तप आतिष्ठत् सचेह तप आतिष्ठत् अहल्या सहितः पुरा अहल्या सहितः पुरा वर्षपूगाननेकांश्च वर्षपूगाननेकांश्च राजपुत्र महायशः राजपुत्र महायशः
तस्यांतरं विदित्वा तु सहस्राक्षस्य चीपतिः मुनिवेषधरोहल्याम् इदं वचनमब्रवीत् ऋतुकालं प्रतीक्षन्ते नार्थिनस्सु समाहिते संगमं त्वहमिच्छामि त्वया सह सुमध्यमे मुनिवेशं सहस्राक्षम् विज्ञाय रघुनन्दन मतिं चकार दुर्मेधा देवराजकुतूहलात् अथाब्रवीत्सुरश्रेष्ठम् कृतार्थेनान्तरात्मना कृतार्थास्मि सुरश्रेष्ठ गच्छ शीघ्रमितः प्रभो आत्मानं मां च देवेश सर्वदा रक्षमानदा इन्द्रस्तु प्रहसन् वाक्यम् अहल्यामिदमब्रवीत् शुश्रोणि परितुष्टोऽस्मि गमिष्यामि यथागतम् एवं सङ्गम्य तुतया निश्चक्रामोटजात्ततः ससम्भ्रमात्वरन् राम शङ्कितो गौतमं प्रति गौतमं तं ददर्शाथ प्रविशन्तं महामुनिम् देवदानवदुर्धर्षम् तपोबलसमन्वितम् तीर्थोदकपरिक्लिन्नम् दीप्यमानमिवानलम् गृहीतसमिधं तत्र सकुशं मुनिपुङ्गवम् दृष्ट्वा सुरपतिस्त्रस्तः विवर्णवदनोऽभवत् अथ दृष्ट्वा सहस्राक्षम् मुनिवेषधरं मुनिः दुर्वृत्तं वृत्तसम्पन्नः रोषाद्वचनमब्रवीत् मम रूपं समास्थाय कृतवानसि दुर्मते अकर्तव्यमिदं तस्मात् विफलस्त्वं भविष्यसि गौतमेनैव मुक्तस्य सरोषेण महात्मना एतदुर्वृषणौ भूमौ सहस्राक्षस्य तत्क्षणात् तथा शप्त्वा स वै शक्रम् अहल्यामपि शप्तवान् इह वर्षसहस्राणि बहूनि त्वं निवत्स्यसि वायुभक्षानिराहारा तप्यन्ती भस्मशायिनी अदृश्या सर्वभूतानाम् आश्रयदायिनी
आश्रमेस्मिन् निवत्स्यसि आश्रमेस्मिन् निवत्स्यसि यदा चैतत्वनं घोरम् यदा चैतत्वनं घोरम् रामो दशरथात्मजः रामो दशरथात्मजः आगमिष्यति दुर्धर्षः आगमिष्यति दुर्धर्षः तदा भूता भविष्यसि तदा भूता भविष्यसि तस्यातिथ्येन दुर्वृत्ते तस्यातिथ्येन दुर्वृत्ते लोभमोहविवर्जिता लोभमोहविवर्जिता मत्सकाशे मुदा युक्ता मत्सकाशे मुदा युक्ता स्वं वपुर्धारयिष्यसि स्वं वपुर्धारयिष्यसि एवमुक्त्वा महातेजाः एवमुक्त्वा महातेजाः गौतमो दुष्टचारिणी गौतमो दुष्टचारिणी इममाश्रममुत्सृज्य इममाश्रममुत्सृज्य सिद्धचारणसेविते सिद्धचारणसेविते इमवच्छिखरे पुण्ये इमवच्छिखरे पुण्ये तपस्तेपे महातपाः तपस्तेपे महातपाः इत्यार्षे इत्यार्षे श्रीमद्वाल्मीकि रामायणे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये आदिकाव्ये बालकाण्डे बालकाण्डे अष्टचत्वारिंशत् सर्गः अष्टचत्वारिंशत् सर्गः अथ अथ श्रीमद्वाल्मीकि रामायणे श्रीमद्वाल्मीकि रामायणे आदिकाव्ये आदिकाव्ये बालकाण्डे बालकाण्डे एकोनपञ्चाशत् सर्गः एकोनपञ्चाशत् सर्गः अफलस्तु ततः शक्रः अफलस्तु ततः शक्रः देवानग्निपुरोगमान् देवानग्निपुरोगमान् अब्रवीत्रस्तवदनः अब्रवीत्रस्तवदनः सर्षि सङ्घान् सचारणान् सर्षि सङ्घान् सचारणान् कुर्वता तपसो विघ्नम् कुर्वता तपसो विघ्नम् गौतमस्य महात्मनः गौतमस्य महात्मनः क्रोधमुत्पाद्य हिमया क्रोधमुत्पाद्य हिमया सुरकार्यमिदं कृतम् सुरकार्यमिदं कृतम् अफलोऽस्मि कृतस्तेन अफलोऽस्मि कृतस्तेन क्रोधात् सा च निराकृता क्रोधात् सा च निराकृता शापमोक्षेण महता शापमोक्षेण महता तपोस्यापहृतं मया तपोस्यापहृतं मया तस्मात् सुरवराः सर्वे तस्मात् सुरवराः सर्वे सर्षि सङ्घाः सचारणाः सर्षि सङ्घाः सचारणाः सुरसाह्यकरं सर्वे सुरसाह्यकरं सर्वे सफलं कर्तुमर्हता सफलं कर्तुमर्हता शतक्रतोर्वचः श्रुत्वा शतक्रतोर्वचः श्रुत्वा देवाः साग्निपुरोगमाः देवाः साग्निपुरोगमाः पितृदेवानुपेत्याहुः पितृदेवानुपेत्याहुः सर्वे सह मरुद्गणैः सर्वे सह मरुद्गणैः अयं मेषः स वृषणः अयं मेषः स वृषणः चक्रो ह्य वृषणः कृतः चक्रो ह्य वृषणः कृतः मेषस्य वृषणौ गृह्य मेषस्य वृषणौ गृह्य चक्रायासु प्रयच्छथ चक्रायासु प्रयच्छथ अफलस्तु कृतो मेषः अफलस्तु कृतो मेषः परां तुष्टिं प्रदास्यति परां तुष्टिं प्रदास्यति भवतां हर्षणार्थे च भवतां हर्षणार्थे च ये च दास्यन्ति मानवाः ये च दास्यन्ति मानवाः अग्नेस्तु वचनं श्रुत्वा अग्नेस्तु वचनं श्रुत्वा पितृदेवाः समागताः पितृदेवाः
समागताः उत्पाट्यमेष वृषणौ उत्पाट्यमेष वृषणौ सहस्राक्षेण्यवेशयन् सहस्राक्षेण्यवेशयन् तदा प्रभृति काकुत्स्थ पितृदेवाः समागताः अफलान् भुञ्जते मेषान् फलैस्तेषामयोजयन् इन्द्रस्तु मेष वृषणः तदा प्रभृतिराघव गौतमस्य प्रभावेन तपसश्च महात्मनः तदा गच्छ महातेजः आश्रमं पुण्यकर्मणः तारयैनां महाभागाम् अहल्यां देवरूपिणी विश्वामित्रवचः श्रुत्वा राघवः सह लक्ष्मणः विश्वामित्रं पुरस्कृत्य तमाश्रममधाविशत् ददर्श च महाभागां तपसाद्योतितप्रभां लोकैरपि समागम्य दुर्निरीक्षां सुरासुरैः प्रयत्नान् निर्मितां धात्रा दिव्यां मायामयीमिव सतुषारावृतां साभ्रां पूर्णचन्द्रप्रभामिव मध्येऽम्भसो दुराधर्षां दीप्तां सूर्यप्रभामिव साहि गौतमवाक्येन दुर्निरीक्ष्या बभूवः त्रयाणामपि लोकानां यावद्रामस्य दर्शनम् शापस्यान्तमुपागम्य तेषां दर्शनमागता राघवौ त्वत्तिधीतस्याः पादौ जगृहतुस्तदा स्मरन्ति गौतमवचः प्रतिजग्राह साचतौ पाद्यमर्घ्यं तथातिथ्यम् चकार सुसमाहिता प्रतिजग्राह काकुत्स्थः विधिदृष्टेन कर्मणा पुष्पवृष्टिर्महत्यासीत् देवदुन्दुभिनिस्वनैः गन्धर्वाप्सरसाञ्चापि महानासीत् समागमः साधु साध्विति देवास्ताम् अहल्यां समपूजयन् तपोबलविशुद्धाङ्गीं गौतमस्य वशानुगाम् गौतमो हि महातेजाः
అహల్యా సహిత సుఖీ అహల్యా సహిత సుఖీ రామం సంపూజ్య విధివత్ రామం సంపూజ్య విధివత్ తపస్తేపే మహాతపాః తపస్తేపే మహాతపాః రామోపి పరమాం పూజాం రామోపి పరమాం పూజాం గౌతమస్య మహామునేః గౌతమస్య మహామునేః సకాశాద్ విధివత్ ప్రాప్య సకాశాద్ విధివత్ ప్రాప్య జగామ మిథిలాం తతః జగామ మిథిలాం తతః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ వాల్మీకి రామాయణే శ్రీమద్ వాల్మీకి రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే బాలకాండే బాలకాండే ఏకోన పంచాశ సర్గః ఏకోన పంచాశ సర్గః శ్రుతిః శ్రుతిః కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్య సుఖముత్తమం చ స్త్రియశ్చ ముఖ్య సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం దివిచార్థ సిద్ధిం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం ప్రాప్నోతి సర్వాంభు విచార్థ సిద్ధిం ప్రాప్నోతి సర్వాంభు విచార్థ సిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ఈ విధంగా పరమపావనమైనటువంటి ఒకనొక ఘట్టం మనం పారాయణం చేసుకోగలిగాం. ఒకనొక సందర్భంలో గంగావతరణం గురించి వినటువంటి రామచంద్రమూర్తి 12వ రాత్రి ఆ మజిలీలో ఆ గురుగారు చెప్పిందే అంతా తలుచుకుంటూ గడపడం ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు. 13వ రోజు ఉదయం విశాల ప్రయాణం, విశాలనగర రాజుల గురించి రామచంద్రమూర్తి ప్రశ్నించడం, దితి తపస్సు ఇంద్రుని పరిచర్య చేసినటువంటి పుణ్యభూమి ఇది అని చెప్పదలిచి విశ్వామిత్రుల వారు ఇంద్రాదులు ఐశ్వర్యాన్ని నష్టపోయిన సందర్భంలో మరి పూర్వవైభవాన్ని పొందాలి అని అమృత ప్రాప్తి కోసమని క్షీరసాగర మథనం చేయడం, ఆ కథ ఆ సందర్భంలో కూర్మావతారం మోహిని అవతారం, ఆ తదుపరి దైత్యుల ఓటమి, దితి ప్రతీకారేచ్ఛ 1000 సంవత్సరముల ఉగ్ర తపస్సు ఇంద్రుని పరిచర్య, ఆ సందర్భంలో 7 మరుత్తులు 7 గణములుగా 49 మంది దేవతలుగా జగత్ప్రాణములుగా వారందరూ ఆవిర్భవించడం, దేవేంద్రుడు ఆ సందర్భంలో మారుదహ మారుదహ అని ఎంతో సౌభ్రాత్రంతో ఆ సోదరులను సంచరిష్యంతి భద్రంతే అని ఆ తల్లి కోరిన విధంగా అంతటి ఉత్తమ స్థితిని కల్పించడం, ఆ తరువాత విశాలనగర రాజుల గురించి చెప్పడం, ఇక్ష్వాకు అలంబుస అనేటటువంటి పుణ్యదంపతులకు పుట్టినటువంటి విశాలరాజుగారు ఏర్పరిచిన విశాలనగరి ఇది. ఆ విశాలరాజుగారికి హేమచంద్రులు, వారి సుతులు సుచంద్రులు, వారి తనయులు ధూమ్రాశ్వులు, వారి సంతతి సృంజయులు, వారి పుత్రులు సహదేవులు, వారి యొక్క కుమారులు కుశాశ్వులు, తదుపరి వారు సోమదత్తులు, అలాగే కాకుత్స్థులు, ఆ తరువాతి వారు సుమతి, ప్రకృతంలో సుమతి మహారాజు గారు దీన్ని పరిపాలిస్తున్నారు నాయన అని చెప్పిన సందర్భంలో ఆ సుమతి మహారాజు గారికి చారుల ద్వారా ఈ వృత్తాంతం తెలియడం, వారు ఆతిథ్యం ఇవ్వడం, ఆ రాత్రికి అక్కడ ఆగి 14వ రోజు ఉదయం అలా దారిలో ప్రయాణం చేస్తూ ఉండగా త్యాగరాజస్వామి వారు చెప్పినట్లుగా రాముణ్ణి చూస్తూ వెనక్కి నడుస్తూ దారి మీద దృష్టి లేనటువంటి ఆ విశ్వామిత్రుల వారు పక్కగా ఉన్నటువంటి ఈ అహల్యా గౌతముల యొక్క ఆశ్రమ వృత్తాంతాన్ని మరిచిపోయినట్లున్నారు కాబోలు. ఎందుకంటే సోయం వాయు వాగుపకార మారచయితేతి ఆలోచ్య భావి స్థితిం అన్నట్లుగా రాబోయే సందర్భంలో ఆ శతానందుల దగ్గర జానకి యొక్క జాతకాన్ని తీసుకుని కాస్త ముందుకి వెళ్ళాలి కదా ఈ కథ అన్న సందర్భంలో గురుగారు ఈ ఆశ్రమం మాటేమి అని అడిగితే హంతతే కథయిష్యామి, అయ్యో
నిన్ను చూస్తూ ఈ సౌందర్యారాధనలో మరచిపోయాం రా రామ అని ఆ విశ్వామిత్రుల వారు ఆ వృత్తాంతాన్ని చెప్పడం. మరి ఒకనొక సందర్భంలో గౌతముల్ని మరికొంతకాలం భూలోకంలో ఉంచాలి అని, అహల్యామాత ద్వారా తపస్సును శ్రీరామార్పణం చేయించాలి అని ఆ దేవరాజు యొక్క సంకల్పం, ఆ దేవరాజు యొక్క రాజనీతి. ఆ ప్రయత్నంలో దేవేంద్రునికి దెబ్బ తగిలితే దేవతలు పితృదేవతల సహకారంతో చికిత్స చేయడం, శక్రాయాషు ప్రయచ్ఛత అని అనుకున్నాం కదా. ఆ సందర్భంలో అహల్యామాత యొక్క తపస్సు ప్రాణాయామంతో నిరాహారంగా అహల్యామాత రామునికై పరితపిస్తూ తపస్సు చేసినటువంటి ఆ సందర్భం, రాముడు పాదప్రసారం చేయడం, ఆ దృష్టి సారించడం, అదృష్టం పట్టింది అహల్యకు, శాప విముక్తి అయ్యింది, అహల్య ఆతిథ్యమిచ్చింది. ఆ గౌతముడు, అహల్య, ఆ పుణ్యదంపతులు రామలక్ష్మణుల్ని నిండుగా దీవించిన సందర్భం అందరిలో చెప్పలేనంత ఆనందం, ఉత్సవం, వేడుక, పండుగ వాతావరణంలో ఆ ఆతిథ్యాన్ని ముగించుకొని అక్కడి నుండి మిథిలకు చేరుకోవడం అనేటటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఏ కథావృత్తాంతాన్ని అయితే మనం వింటామో మనకుండేటటువంటి భక్తి శ్రద్ధల వల్ల, ఆ పాత్రలలో లీనమై మనం ఆ కథను ఉపాసనం చేయడం ద్వారా ఆ పాత్రలలో ఉన్నవారు పడిన కష్టాలు మనకి రావోని, ఆ పాత్రలలో ఉన్నవారి యొక్క పరిపూర్ణానుగ్రహం మనకి కలుగుతుంది అని పెద్దలు ఏ వ్రతం పూజ నోము చేసుకున్నా కథ చదవాలి ఖచ్చితంగా అని చెప్తారు అన్నమాట. కనుక లోకంలో ఏ తల్లులకు ఏ విధమైనటువంటి గర్భస్రావాది సమస్యలు రాకూడదు. పిల్లలు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఎదిగి సకాలంలో మంచి శుభఘడయల్లో జననాన్ని పొందాలి. ఆ పుట్టినటువంటి పిల్లలు హాయిగా సంతోషంగా ఎదుగుతూ కేరింతలతో ఆ తల్లిదండ్రులకు ఆనందాన్ని పంచాలి. ఆ పిల్లల్ని చూసి ఆ తల్లిదండ్రులు తమకు గర్వకారణంగా ఉన్నవారితో సంతోషంగా గడపగలగాలి. ఏ భార్యాభర్తలకు ఏ విధమైనటువంటి అపోహలు, అనుమానాలు, అపవాదులు తలెత్తకుండా మధ్యలో వారికి పరిపూర్ణమైనటువంటి అన్యోన్యత కలిగి సీతారాములులాగా ఒకరంటే ఒకరికి ప్రాణాతి ప్రాణంగా ఉండాలి అని మనం ఆ పరమాత్మను వేడుకుంటూ, ఇప్పుడు మరొక ఆణిముత్యాన్ని మన జేబులో వేసుకోబోతున్నాం. ఈ శాప విమోచనం జరిగినటువంటి సందర్భంలో అహల్యామాత చాలా గొప్పగా మనసారా స్తుతిస్తుంది రామచంద్రమూర్తిని. స్వామి అహో కృతార్థాస్మి అని మొదలుపెట్టి ఉంటుంది ఈ మాట. అధ్యాత్మ రామాయణంలో ఉన్నటువంటి అహల్య కృతమైనటువంటి శ్రీరామ స్తోత్రం, ముఖ్యంగా ఈ స్తోత్రంలో మనకి కనిపించేటటువంటి మాట స్వామి ఓంకార వాచ్యస్త్వం అని అంటుంది అహల్య. ప్రణవమునకు తారకము అని పేరు ఉంది. అందుకనే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ అని అంటారు నమకంలో. కనుక అలాంటి తారకము అనే మాట మరొకదానికి కూడా ఉంది, మన రామ మంత్రానికి. కనుక తారక మంత్రాన్ని జపించినటువంటి ఆ అహల్యామాత విశ్వామిత్రులు తారయ ఏనాం, ఈమెను ఉద్ధరింపచేయి అని అన్నారు. కనుక ఆ రకంగా ఆ అహల్యామాతనే అనుసరించి మనందరం కూడా ఉద్ధరింపబడాలి అని తారక స్వరూపుడు, తారక మంత్రాధిష్టాత ఆ దేవదేవుడు మన శ్రీరాముడు అహల్యాకృతమైనటువంటి ఆ స్తోత్రం చేత ఎంత సుప్రసన్నుడయ్యాడో, మనం కూడా ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా అంతటి సుప్రసన్నుడై శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అన్నట్లుగా మనం అనంతమైనటువంటి రక్షణను పొందుదాం. ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాల్ని పఠిస్తారు. మహామహిమాన్వితములైనటువంటి ఈ మంత్రరాజములను శ్రద్ధగా ఆలకించి శ్రవణం చేద్దాం, పఠనం చేద్దాం. హరయే నమః. అథ అథ అహల్యకృత అహల్యకృత శ్రీరామస్తోత్రం శ్రీరామస్తోత్రం అహో కృతార్థాస్మి అహో కృతార్థాస్మి జగన్నివాసతే జగన్నివాసతే పాదాబ్జ సంలగ్న పాదాబ్జ సంలగ్న రజః కణాదహం రజః కణాదహం స్పృశామి యత్ స్పృశామి యత్ పద్మజ శంకరాదిభిః పద్మజ శంకరాదిభిః విమృగ్యతే విమృగ్యతే రంధిత మానసైః సదా రంధిత మానసైః సదా అహో విచిత్ర
विचित्रम् अहो विचित्रम् तव रामचेष्टितम् तव रामचेष्टितम् मनुष्यभावेन मनुष्यभावेन विमोहितं जगत् विमोहितं जगत् चलस्य जस्रम् चलस्य जस्रम् चरणादिवर्जितः चरणादिवर्जितः सम्पूर्ण आनन्दमयोति मायिकः सम्पूर्ण आनन्दमयोति मायिकः यत्पादपङ्कज यत्पादपङ्कज परागपवित्रगात्रा परागपवित्रगात्रा भागीरथी भागीरथी भवविरिञ्चि मुखान् पुनाति भवविरिञ्चि मुखान् पुनाति साक्षात् स एव मम साक्षात् स एव मम दृग्विषयो यदास्ते दृग्विषयो यदास्ते किं वर्ण्यते किं वर्ण्यते मम पुराकृतभागधेयम् मम पुराकृतभागधेयम् मर्त्यावतारे मर्त्यावतारे मनुजाकृतिं हरिं मनुजाकृतिं हरिं रामाभिधेयम् रामाभिधेयम् रमणीयदेहिनम् रमणीयदेहिनम् धनुर्धरम् धनुर्धरम् पद्मविशाललोचनम् पद्मविशाललोचनम् भजामि नित्यम् भजामि नित्यम् न परान् भजिष्ये न परान् भजिष्ये यत्पादपङ्करजः यत्पादपङ्करजः श्रुतिभिर्विमृग्यम् श्रुतिभिर्विमृग्यम् यन्नाभिपङ्कजभवः यन्नाभिपङ्कजभवः कमलासनश्च कमलासनश्च यन्नामसाररसिको यन्नामसाररसिको भगवान् पुरारिः भगवान् पुरारिः तं रामचन्द्रमनिशम् तं रामचन्द्रमनिशम् हृदि भावयामि हृदि भावयामि यस्यावतारचरितानि यस्यावतारचरितानि विरिञ्चि लोके विरिञ्चि लोके गायन्ति नारदमुखा गायन्ति नारदमुखा भवपद्मजाद्याः भवपद्मजाद्याः आनन्दजाश्रु आनन्दजाश्रु परिषिक्तकुचाग्रसीमा परिषिक्तकुचाग्रसीमा वागीश्वरी च तमहम् वागीश्वरी च तमहम् शरणं प्रपद्ये शरणं प्रपद्ये सोऽयं परात्मा सोऽयं परात्मा पुरुषः पुराणः पुरुषः पुराणः एष स्वयं ज्योतिः एष स्वयं ज्योतिः अनन्त आद्यः अनन्त आद्यः मायातनुम् मायातनुम् लोकविमोहनीयाम् लोकविमोहनीयाम् धत्ते परानुग्रहः धत्ते परानुग्रहः एष रामः एष रामः अयं हि विश्वोद्भवसंयमानाम् अयं हि विश्वोद्भवसंयमानाम् एकस्वमाया गुणबिम्बितो यः एकस्वमाया गुणबिम्बितो यः विरिञ्चि विष्णीश्वर विरिञ्चि विष्णीश्वर नाम भेदान् नाम भेदान् धत्ते स्वतन्त्रः धत्ते स्वतन्त्रः परिपूर्ण आत्मा परिपूर्ण आत्मा नमोऽस्तु ते नमोऽस्तु ते राम तवाङ्घ्रिपङ्कजम् राम तवाङ्घ्रिपङ्कजम् श्रियाधृतं वक्षसि श्रियाधृतं वक्षसि लालितं प्रियात् लालितं प्रियात् आक्रान्तमेकेन आक्रान्तमेकेन जगत्
जगत्त्रयं पुरा जगत्त्रयं पुरा ध्येयं मुनीन्द्रैः ध्येयं मुनीन्द्रैः अभिमानवर्जितैः अभिमानवर्जितैः जगतामादिभूतस्त्वं जगतामादिभूतस्त्वं जगत्त्वं जगदाश्रयः जगत्त्वं जगदाश्रयः सर्वभूतेष्वसंयुक्तः सर्वभूतेष्वसंयुक्तः एको भाति भवान् परः एको भाति भवान् परः ओंकारवाच्यस्त्वं रामा ओंकारवाच्यस्त्वं रामा वाचाम विषयः पुमान् वाचाम विषयः पुमान् वाच्य वाचक भेदेन वाच्य वाचक भेदेन भवानेव जगन्मयः भवानेव जगन्मयः कार्यकारणकर्तृत्वफलसाधनभेदतः कार्यकारणकर्तृत्वफलसाधनभेदतः एको विभासि रामत्वम् एको विभासि रामत्वम् मायया बहुरूपया मायया बहुरूपया त्वन्माया मोहितधियः त्वन्माया मोहितधियः त्वां न जानन्ति तत्त्वतः त्वां न जानन्ति तत्त्वतः मानुषं त्वाभिमन्यन्ते मानुषं त्वाभिमन्यन्ते मायिनं परमेश्वरम् मायिनं परमेश्वरम् आकाशवत्त्वं सर्वत्र आकाशवत्त्वं सर्वत्र बहिरन्तर्गतो मलः बहिरन्तर्गतो मलः असङ्गोह्य चलो नित्यः असङ्गोह्य चलो नित्यः शुद्धो बुद्धः सदव्ययः शुद्धो बुद्धः सदव्ययः योषिन्मूढाहमज्ञाते योषिन्मूढाहमज्ञाते तत्त्वं जाने कथं विभो तत्त्वं जाने कथं विभो तस्मात्ते शतशो राम तस्मात्ते शतशो राम नमस्कुर्यामनन्यधीः नमस्कुर्यामनन्यधीः देवमे यत्र कुत्रापि देवमे यत्र कुत्रापि स्थिताया अपि सर्वदा स्थिताया अपि सर्वदा त्वत्पादकमले सक्ता त्वत्पादकमले सक्ता भक्तिरेव सदास्तु मे भक्तिरेव सदास्तु मे नमस्ते पुरुषाध्यक्ष नमस्ते पुरुषाध्यक्ष नमस्ते भक्तवत्सला नमस्ते भक्तवत्सला नमस्ते स्तु हृषीकेश नमस्ते स्तु हृषीकेश नारायण नमोस्तुते नारायण नमोस्तुते भवभयहरमेकं भवभयहरमेकं भानुकोटिप्रकाशं भानुकोटिप्रकाशं करधृतशरचापं करधृतशरचापं कालमेघावभासं कालमेघावभासं कनकरुचिरवस्त्रं कनकरुचिरवस्त्रं रत्नवत् कुण्डलाढ्यं रत्नवत्कुण्डलाढ्यं कमलविशदनेत्रं कमलविशदनेत्रं सानुजं राममीडे सानुजं राममीडे स्तुत्वैवं पुरुषं साक्षात् स्तुत्वैवं पुरुषं साक्षात् राघवं पुरतस्थितं राघवं पुरतस्थितं परिक्रम्य प्रणम्याशु परिक्रम्य प्रणम्याशु सानुज्ञाताय यौपतिम् सानुज्ञाताय यौपतिम्
अहल्यया कृतं स्तोत्रम् अहल्यया कृतं स्तोत्रम् यः पठेत् भक्तिसंयुतः यः पठेत् भक्तिसंयुतः समुच्यते खिलैः पापैः समुच्यते खिलैः पापैः परं ब्रह्माधिगच्छति परं ब्रह्माधिगच्छति पुत्राद्यर्थे पठेत् भक्त्या पुत्राद्यर्थे पठेत् भक्त्या रामं हृदि निधाय च रामं हृदि निधाय च संवत्सरेण लभते संवत्सरेण लभते मन्ध्या अपि सुपुत्रकम् मन्ध्या अपि सुपुत्रकम् सर्वान् कामान् अवाप्नोति सर्वान् कामान् अवाप्नोति रामचन्द्र प्रसादतः रामचन्द्र प्रसादतः ब्रह्मज्ञो गुरुतल्पगोपी ब्रह्मज्ञो गुरुतल्पगोपी पुरुषस्तेयी सुरापोऽपि वा पुरुषस्तेयी सुरापोऽपि वा मातृभ्रातृविहिंसकोऽपि मातृभ्रातृविहिंसकोऽपि सततं भोगैकबद्धातुरः सततं भोगैकबद्धातुरः नित्यं स्तोत्रमिदं जपन् नित्यं स्तोत्रमिदं जपन् रघुपतिं रघुपतिं भक्त्या हृदिस्थं स्मरन् भक्त्या हृदिस्थं स्मरन् ध्यायन् मुक्तिमुपैति ध्यायन् मुक्तिमुपैति किं पुनरसौ किं पुनरसौ स्वाचारयुक्तो नरः स्वाचारयुक्तो नरः इति इति अहल्यकृता अहल्यकृता श्रीरामस्तोत्रम् श्रीरामस्तोत्रम् ఆలుమగలు మధ్య అపోహలు పోయి అన్యోన్యతను పెంచేటటువంటి అతి విలువైన స్తోత్రం ఇది. రేపటి నుండి మనం చెప్పుకోబోయే ప్రవచనంలో వీటి వివరం చెప్పుకుందాం. అహల్యాసుతులైనటువంటి శతానందుల వారి కథ వచ్చేంతవరకు కొంతకాలం దీనిని పఠనం చేసుకోగలిగితే ఇది బాగా నోటికి లొంగుతుంది, అందరూ చదువుకోగలుగుతారు. ఎవరు పఠించినా ఫలితం ప్రపంచానికి అంతకీ ఇస్తాడు మన రామయ్య. ఇహ ఇప్పుడు యోగవాసిష్టంలో ఉన్న విషూచిక నివారక మహామంత్రం నుండి నవగ్రహ ప్రార్థనాంతం వరకు మనందరము కలిసి పఠిద్దాం. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోన సప్తతితమ సర్గః. శ్రీ వశిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతీ కోవరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితా భవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్విధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా. యథాభిమతమేతేన గ్రహేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీంతాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచిక అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీ వశిష్ఠ ఉవాచ ఏవమస్త్విదితా ముక్త్వా పునరాహ పితామహ
सूचिका सोपसर्गात्वं भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोक हिंसां करिष्यसि दुर्भोजना दुरारंभा मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्रीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रो यन्त्रमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटीनामराक्षसि विशूचिकाभिधाना स नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्राः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्रे महामन्त्रं यस्य वामकरोदरे मार्जये दातुराकारं येन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतान्तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणयुक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकला प्रोच्छिनत्ति विशूचिका इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतशक्रवञ्जमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे एकोनसप्ततितमः सर्गः अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्दगोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं वरं तेजोधियं श्रियं
स्वभक्तेभ्यो न गृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। ఈనాటి మన పదవ అఖండ పారాయణను స్వామి హనుమను తలుచుకుంటూ మంగళాంతంగా ముగిద్దాం. ఈ సాహిత్యాన్ని రచించినటువంటి మహనీయులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి సంయమీంద్రులు. గానం డాక్టర్ కొల్లూరు వందన బృందం, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, తిరుమల తిరుపతి దేవస్థానములు. జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్ అమిత పరాక్రమ మారుతి నామ అమిత పరాక్రమ మారుతి నామ అజిత మహాకృతి అతి సుఖధామ అజిత మహాకృతి అతి సుఖధామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర ప్రభు బలవ శుచిమతి ధీరా లంఘిత సాగర శుచిమతి ధీరా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర ప్రభు బలవ వందిత పాద శ్రీరామ
हनुमान जय हनुमान
जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। मन पदव अखंड पारायण लो ये मात्रम अक्षर लोपालु मानसिक दोषालु उन्ना अन्निंटिनी क्षमिंची मनल्नि परिपूर्णंगा अनुग्रहिंचमनी आ पदकंडव अखंड पारायण वरकु मनमंदरमु आरोग्यंगा मल्ली पारायण प्रवचन कार्यक्रमादुलु मन दैनंदिन व्यवहारालु निर्वहिंचुकुनेलागा చేసినటువంటి పుణ్యం ఫలం అంతా కూడా స్వామికి సమర్పణం చేస్తూ నీరాజనాలు ఇచ్చి మంగళాంతంగా మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. క్షమా ప్రార్థన నుండి అందరం కలిసి పఠిద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణనిధయేర్ధినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివేభక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగృవాగుం సస్రమిన్ధతే. విష్ణోర్యః పరమం పదం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘ శ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద. ఆపద్బాంధవా అనాథ రక్షక గోవింద 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 గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. Oh.